ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవాన్ ఉపాసనాపరులకు సాధన వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం మొదలైనవి చెప్తారు కదా, వాటి భావం ఏమిటి? మహర్షి, ఎప్పుడో ఉండేదే ఏదో అదే సాక్షాత్, తాను ఎప్పుడు సాక్షాత్తుగానే ఉన్నాడు. ఇక కారం ఏమిటి? కారణమైనదే కారం, సత్యమైనది నిత్యమైనది అన్నింటికీ కారణమైనది ఏదో అది తానేనని తెలుసుకున్నటయే సాక్షాత్కారం. సాక్షాత్తైన తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడ నుండో దేవుడు దిగొచ్చి సాక్షాత్కారం చేస్తాడట. సాక్షాత్తుగా ఎప్పుడు ఉండేది ఏదో తన నుండి విడిపోయిందని, ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుండో అవుతుందని సాధన చేస్తారు. ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు. ఎప్పుడు ఉండే తనను విడిచి ఈ క్షణిక దృశ్యానికై ఎంతో ప్రయత్నం చేయుట, వరాలు పొందుట, ఇంకా ఇలాగే మనోవ్యాపారం పెంచుకుంటూ ఉంటారు. పలక్కుండా తాను ఉన్నట్లుంటే ఏ బాధ లేదు.